అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరి మనలారా, మనము తరచూ ఆలోచిస్తూ ఉంటాము ఏమని అంటే, మనము అల్లాను విశ్వసిస్తున్నాము, అంతేకాకుండా అల్లా చెప్పిన పనులు చేస్తూ ఉన్నాము, నమాజులు చేస్తున్నాము, రోజాలు పాటిస్తున్నాము, ఉపవాసాలు పాటిస్తున్నాము, జకాత్ ఇస్తున్నాము, ఉమ్రా హజ్ కూడా చేస్తున్నాము. మరి అల్లా సుబ్హాన తాలా మనల్ని ఎందుకు ఇలా బీదరికంలో ఉంచాడు, మరియు మనకు ఎక్కువ సంపద ఎందుకు ఇవ్వటం లేదు అని ఆలోచిస్తాము. అంతేకాకుండా మరి ఎవరైతే అవిశ్వాసులో వారికి అల్లా సుబ్హాన తాలా చాలా ఇస్తున్నాడు కదా, మరి వారు అల్లాను ఆరాధించడం లేదు కదా, అల్లాను తిరస్కరిస్తున్నారు కదా, అల్లా చెప్పిన దానికి వ్యతిరేకంగా వారు జీవితం గడుపుతున్నారు కదా, మరి వారికి అంత డబ్బు, అంత హోదా, ఆ తర్వాత అన్ని రకాల అనుగ్రహాలు ఇస్తున్నాడు కదా అని ఆలోచిస్తాము. కానీ నిజం ఏమిటంటే సోదరులారా, సోదరి మండలారా, అల్లా సుబ్హాన తాలా ప్రతి ఒక్కరి కొరకు ఉపాధి అని రాసిపెట్టాడు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే అల్లా రాసిపెట్టాడు. ఇది సహీ ముస్లిం గ్రంథంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే వారికి ఎందుకు ఇస్తున్నాడు, ఎవరికి, అవిశ్వాసులకు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, మనం ఖురాన్లోని సూరే బక్రా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 126 చదివినట్లయితే, వైద్ కాల ఇబ్రాహీము రబ్బ జఅల్ హాదా బలద ఆమినా వర్జుక్ అహ్లహు మిన అస్సమరాత్ మిన్ మన్ ఆమన మిన్హుమ్ బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ కాల వమన్ కఫర ఫఉమత్తిఉహు ఖలీలన్ థుమ్మ అద్దర్రుహు ఇలా అజాబిన్ నార్ వబిసల్ మసీర్. దీని అర్థం ఏంటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా నగరంలో కాబా గృహం నిర్మించేటప్పుడు ఈ దువా చేశాడు. ఏమని, ఓ నా ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతియుతమైన నగరంగా చేసి ఇందు నివసించే వారిలో అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల ఫలాలను జీవనోపాధిగా అనుసంగు అని ప్రార్థించినప్పుడు అల్లా ఏమన్నాడంటే, మరియు ఎవడు సత్య తిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించడానికి కొంతకాలం విడిచిపెడతాను, తర్వాత అతనిని నరకాగ్నిలోకి బలవంతంగా త్రోసివేస్తాను, అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం అని అన్నాడు. సోదరులారా, ఈ ఆయత్ మనం చదివినప్పుడు తెలిసే విషయం ఏంటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా గృహం నిర్మిస్తున్నప్పుడు ఏమని దువా చేశాడంటే, ఓ అల్లా, ఎవరైతే విశ్వసించిన వారో వారి కొరకే ఈ మక్కా నగరంలో వారికి అన్ని రకాల పండ్లు పళ్ళను ప్రసాదించు అని దువా చేశాడు. అయితే అప్పుడు అల్లా సుబ్హాన తాలా ఏమన్నాడు, ఎవరైతే అవిశ్వాసులో వారికి కూడా నేను ఇస్తాను, వారికి కొంతకాలం ఇక్కడ వారు అనుభవించడానికి, ఆనందించడానికి కొన్ని అనుగ్రహాలు ఇస్తాను, మరియు తర్వాత వారు నా దగ్గరికి తిరిగి వస్తారు, అప్పుడు నేను వారిని నరకంలో పడవేస్తాను, దుర్భరమైన నివాస స్థానం అని అన్నాడు. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, అల్లా సుబ్హాన తాలా ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరికైతే ఉపాధి ఇస్తాడో, ఎవరికైతే డబ్బు ఇస్తాడో, ధనం ఇస్తాడో, సంపదిస్తాడో, దానికి ప్రామాణికము విశ్వాసం ఎంత మాత్రం కాదు. అది అల్లా తను కోరిన వారికి ఎంతైనా ధనము, డబ్బు, సంపద ఇస్తాడు, అతను ఎవరికైతే తను కోరుతాడో వారికి తక్కువ చేసి ఇస్తాడు. ఇవి కేవలం పరీక్షించడానికి మాత్రమే. అయితే ఇప్పుడు పరీక్షలో ఎవరు నెగ్గుతారు అని అంటే, అల్లా సుబ్హాన తాలా మనకు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ, అల్లాను స్మరిస్తూ, అల్లా ఆజ్ఞలకు లోబడి ఉంటే వారు సాఫల్యం పొందుతారు. మరి ఎవరైతే అల్లా ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుకుంటూ, మరియు ఆయన అనుగ్రహాలను తిరస్కరిస్తూ, మరియు ఆయనకు వ్యతిరేకంగా జీవితం గడిపితే, ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపితే, అటువంటి వారి కొరకు నరకం ఉంది, నరక శిక్ష ఉంది, అది చాలా చెడ్డ నివాస స్థలం అని అల్లా సుబ్హాన తాలా అంటున్నాడు. కనుక మనము అవన్నీ కూడా ఆలోచించకుండా మనకి ఏమైతే కావాలో, ఏవేవైతే కావాలో అవన్నీ కూడా అడగాలి అల్లాను. అల్లా ఇస్తా అంటున్నాడు, ఉదువుని అస్తజిబ్లకు, మీరు నన్ను ప్రార్థించండి, నన్ను అడగండి, నేను మీకు ప్రసాదిస్తాను అంటున్నాడు, మీ దువా స్వీకరిస్తాను అంటున్నాడు. అటువంటప్పుడు మనము అల్లాను ఏదైతే హలాల్, ధర్మ సంబంధం అవన్నీ కూడా అడగవచ్చు. కానీ ఎందుకు ఇవ్వలేదు మనకు, వారికి ఎందుకు ఇచ్చారని ఈ ఆలోచన మాత్రం ఎంతమాత్రం రాకూడదు. ఎందుకంటే అల్లాహ్ తాను కోరిన వారికి ఎక్కువ ఇస్తాడు, తాను కోరిన వారికి తక్కువ చేసిస్తాడు. అందుకని మనము ప్రతినిత్యం అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ఎందుకనంటే లైన్ షకర్తుం ల అజీద్ అన్నకం అంటున్నాడు అల్లా సుబ్హాన తాలా. ఎవరైతే నాకు కృతజ్ఞతలు తెలుపుతారో వారికి నేను ఎక్కువ చేసిస్తాను, వలైన్ కఫర్తుం ఇన్న అదాబిల షదీద్. ఎవరైతే అల్లాహ్కు కృతజ్ఞత చూపుతారో వారికి అల్లా సుబ్హాన తాలా ఏమంటున్నాడంటే, వారి కొరకు
అతి దుర్భరమైన శిక్ష ఉంది, వ్యధాభరితమైన శిక్ష ఉంది అని అల్లా సుబ్హాన తాలా అంటున్నాడు. కావున మనం ఎల్లప్పుడూ అల్లాను స్తుతిస్తూ ఉండాలి, అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి, మరియు అల్లాహ్ మెచ్చే విధంగా మనం జీవితం గడిపితే ఇన్షాల్లా ఈ లోకంలోనూ మనకు సాఫల్యం ఉంటుంది, మరియు పరలోకంలోనూ కూడా మనకు సాఫల్యం ఉంటుంది. వాఖిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.